పోలింగ్ రోజు అంటే ఓటర్లకి విజ్ఞప్తి మీ ద్వారా తెలియజేస్తుంది ఏంటంటే, ఓటర్లందరూ కూడా ఓటర్ ఇన్ఫర్మేషన్ స్లిప్స్ తీసుకొని పోలింగ్ స్టేషన్కి రావాలండి. దానితో పాటుగా వాళ్ళు ఒరిజినల్ ఫోటో గుర్తింపు కార్డు తీసుకొని రావాలి. ఒరిజినల్ ఫోటో గుర్తింపు కార్డులో ఎపిక్ కార్డ్, ఎలక్షన్ కమిషన్ ఇచ్చినటువంటి కొత్త ఎపిక్ కార్డ్, పాతది కాదు కొత్తది, అవి లేకపోతే మీ ఆధార్ కార్డు కానీ, ఎన్ఆర్జిఎస్ కార్డు కానీ, పెన్షన్లో ఉన్న ఫోటో గుర్తింపు పుస్తకం కానీ, బ్యాంక్ అకౌంట్ పుస్తకం కానీ, పాస్పోర్ట్ కానీ, లేదంటే పాన్ కార్డు కానీ, లేదా డ్రైవింగ్ లైసెన్స్ కానీ, ఏదైనా గవర్నమెంట్ గుర్తింపు పొందినటువంటి గుర్తింపు కార్డు, గవర్నమెంట్ సంస్థ ద్వారా ఆథరైజ్ అయిన ఫోటోతో కూడినటువంటి గుర్తింపు కార్డు ఒరిజినల్ తీసుకొని రావాలి. ఇది ప్రధానంగా గుర్తుపెట్టుకోండి. జిరాక్స్ కార్డు తీసుకొస్తే ఓటు ఇవ్వడం జరగదు. సో ఎపిక్ కార్డు అంటే ఎలక్షన్ కమిషన్ ఇచ్చే గుర్తింపు కార్డు కానీ, లేదా 14 రకాల గుర్తింపు కార్డులు ఏదన్నా తీసుకొని రావాలి. మొబైల్ ఆధార్ కానీ, జిరాక్స్ కాపీ కానీ తీసుకొని పడద్దు. అది ప్రజలకి తెలియజేయాల్సిందిగా కోరుతున్నాము. రెండవది, పోలింగ్కి వచ్చేటప్పుడు ఓటర్ ఎవరు కూడా తమతో పాటు ఫోన్ క్యారీ చేయకూడదు, ఫోన్ తీసుకురాకూడదు. ఫోన్ విడిచిపెట్టి ఫోన్ లేకుండానే రావాలి. ఫోన్ పోలింగ్ స్టేషన్ లోపలికి అనుమతించబడదు. నిర్ణయం తీసుకున్నటువంటి విషయం, ఈ ఫోన్ ఎవరైనా పొరపాటున తెచ్చినా కూడా పోలింగ్ స్టేషన్ బయట ఉన్నటువంటి బిఎల్ఓ దగ్గర డిపాజిట్ చేయాలి. ఓటర్ సహాయ కేంద్రం ఉంటుంది ప్రతి పోలింగ్ స్టేషన్ బయట, అక్కడ సహజంగా ఇంటి దగ్గరే పెట్టుకొని రండి. ఒకవేళ తెచ్చేస్తే కనుక ఓటర్ సహాయ కేంద్రం దగ్గర డిపాజిట్ చేసుకొని తర్వాత వెళ్ళేటప్పుడు తీసుకోండి. సో ఎట్టి పరిస్థితుల్లో ఫోన్స్ ఆర్ నాట్ అలౌడ్. ఇస్తారు ఒక డబ్బా, ఒక బాక్స్ కూడా పెట్టుకుంటారు. అలౌడ్ లేదు, అసలు సైలెంట్లో స్విచ్ ఆఫ్ ఏమీ లేవు. ఫోన్స్ అబ్సల్యూట్లీ నో. అలాగే పోలింగ్ ఏజెంట్లు కూడా ఎట్టి పరిస్థితుల్లో కూడా ఫోన్లు అనుమతించబడవు. ఓన్లీ ప్రిసైడింగ్ ఆఫీసర్, మైక్రో అబ్జర్వర్ మాత్రమే మాకు ఎంత ఓట్లయి ఇలాంటి మొదలైన విషయాలు సమాచారం ఇవ్వడం కోసం వాళ్ళు మెయింటైన్ చేసుకోవచ్చు. అది కూడా సైలెంట్. ఎన్నికల సిబ్బంది కొంతమంది మాత్రమే మెయింటైన్ చేయాలి. మిగతా వాళ్ళు ఎవరు కూడా పోలింగ్ స్టేషన్ లోపలికి ఫోన్ అలౌడ్ లేదు. ఇది మెయిన్గా మీరు హైలైట్ చేయాలి. ప్రజలు ఫోన్ తెచ్చి వాళ్ళు ఇబ్బంది పడకూడదు. అండ్ ఎండ వేడిమి ఎక్కువగా ఉంది కాబట్టి, మొన్న పోస్టల్ బ్యాలెట్ కూడా ఎండ వేడిమి ఎక్కువ ఉంది కాబట్టి, వాతావరణం ఎలా ఉంటుందో 13వ తారీఖు చెప్పలేం కాబట్టి, సో అందరూ కూడా సరైన ఎండ వేడిమికి తగలకుండా ఇంటి దగ్గర నుంచి పోలింగ్ స్టేషన్ వరకు చేరుకొని అక్కడ టెంట్, వాటర్ సదుపాయం పెడతాము. అండ్ సీనియర్ సిటిజన్స్కి, ఎవరన్నా వికలాంగులు ఎవరన్నా ఉంటే వాళ్ళకి కొంచెం లైన్లో త్వరగా తీసుకెళ్ళిపోవడం జరుగుతుంది. రెగ్యులర్ లైన్లో నుంచి బైపాస్ చేసి వాళ్ళని ముందుగా తీసుకెళ్ళడానికి ఒక మనము అంటే మనకు కొంతమంది పోలీసులనే వాడుతున్నాం. మరి ఇప్పుడు మనకి ఎన్సీసీ పిల్లలు వస్తే ఓకే, హోమ్ గార్డులు అని, సో వాళ్ళకి ఆ పని చెప్తున్నాం. సో వాళ్ళకి ప్రత్యేకంగా ముందుగా తీసుకొని వెళ్దాం. అదేవిధంగా ఇప్పుడు మనకి ఇంచుమించుగా ఒక 90 దాకా వీల్ చైర్స్ వచ్చాయి. వీల్ చైర్స్ ఎక్కడన్నా నడవలేని స్థితిలో ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే పోలింగ్ స్టేషన్ దగ్గర వీల్ చైర్ సదుపాయం కూడా కల్పించారు. ఆ వీల్ చైర్ ద్వారా వాళ్ళు పోలింగ్ స్టేషన్ లోపల ఓటు వినియోగించుకొని బయటికి రావచ్చు. సో వీల్ చైర్ మనం నియర్గా పోలింగ్ స్టేషన్ దగ్గర వరకు తీసుకెళ్తాం. అక్కడ నుంచి సంబడి కన్నా వీల్ చైర్కి సపోర్టింగ్ చేస్తారు అంటే వాళ్ళు ఓటు కంపానియన్గా, అంటే వాళ్ళు సొంతంగా ఓటు వేసుకోలేదు అంటే అప్పుడు కంపానియన్గా ఇస్తాం. లేదంటే వాళ్ళు అక్కడ వరకు డ్రాప్ చేస్తారు, వాళ్ళు లోపలికి వెళ్ళిన తర్వాత అప్పుడు బయట ఉంటారు. చాలా చోట్ల ర్యాంప్స్ లేవు సార్. గత ఎన్నికలు ర్యాంప్స్ ఉన్నాయి, ప్రతి పోలింగ్ కొన్ని లేవు, ఉన్నాయి 100% ఉన్నాయి. కానీ ఉండాల్సినటువంటి ఎత్తులో అంటే స్లోప్లో లేకపోవచ్చు కొన్ని చోట్ల, కొన్ని పడిపోయి సార్. ఏదైనా ఉంటే చెప్పండి, ఖచ్చితంగా మేము సరి చేసుకుంటాం. అంటే ల్యాంప్లు అయితే ఉన్నాయి అని అన్నారు. మన సెక్టార్ ఆఫీసర్స్ని పంపించాను, అన్ని చోట్ల ఉన్నాయని అన్నారు. మరి ఎక్కడన్నా ఉంటే చెప్తే మనం చెప్తాం.
ఒకటి అంటే పోలింగ్ ఏరియాస్ని కూడా మీరు దృష్టిలో పెట్టుకోవాలి. అండ్ రెండవది మనకి 12వ తారీఖు డిస్ట్రిబ్యూషన్ సెంటర్ ఇక్కడ మన సెంటాన్ స్కూల్ దగ్గరనే మన అన్ని సెంటర్ వారిగా కౌంటర్లు ఏర్పాటు చేసి మెటీరియల్ డిస్ట్రిబ్యూషన్ జరుగుతుంది. అండ్ పోలింగ్ పొలిటికల్ పార్టీ వాళ్ళు వాళ్ళ ఏజెంట్లు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఫారం 10, ఇది కూడా పొలిటికల్ ఏజెంట్లకి నేను ఇప్పుడు పొలిటికల్ పార్టీ మీటింగ్ ఉంటుంది మీరు వెళ్ళిన తర్వాత, సో వాళ్ళకి ఏం చెప్పామో కూడా మీకు కూడా చెప్పడం జరుగుతుంది. సో పొలిటికల్ పార్టీ వాళ్ళకి వాళ్ళ ఏజెంట్లు వస్తారు కాబట్టి ప్రెసిడెంట్ ఆఫీసర్కి ముందు రోజు వస్తారు, సో వాళ్ళకి ఫారం 10 తెచ్చుకోవాలి, వాళ్ళ ఏజెంట్ కానీ క్యాండిడేట్ చేత కానీ సంతకం పెట్టించుకోవాలి. దాంతో పాటుగా వాళ్ళు ఒక ఎలక్ట్రల్ రోల్ ఫోటో ఎలక్ట్రల్ రోల్ వాళ్ళకి మన పార్టీలకు ఇచ్చాము, అది జిరాక్స్ కాపీ తెచ్చుకోవచ్చు. దాంతోపాటు ఒక పెన్సిల్ కానీ ఒక పెన్ కానీ తెచ్చుకోవచ్చు అంతే. అంతకు మించి పొలిటికల్ సింబల్ ఉండేటువంటి ఫోన్లు కానీ కండువాలు కానీ లేదు అంటే రావడం పోవడం కానీ ఏమి ఉండదు. 3 గంటల తర్వాత రిలీవ్ అని అలౌ చేస్తాం, అతను వెళ్తే అతని ఎంట్రీ పాస్ ఉంటుంది, ఫోటో కూడా తెచ్చుకోవాలి, ఫోటో కూడా తెచ్చుకోవాలి. ఇది లేకుండా పోలింగ్ స్టేషన్లో ఉంచడం జరగదు. అండ్ 299 పోలింగ్ స్టేషన్లో మనం లోపల వైపు బయట వైపు రెండు వైపులా కూడా అన్ని చోట్ల సీసీ కెమెరాలు పెడుతున్నాం. ఇప్పటికి ఎన్ని అయ్యాయి, ఇంచుమించుగా 170 చోట్ల అయిపోయింది. 170 సెంటర్స్లో సీసీ కెమెరాలు పెడుతున్నాం. అన్ని పోలింగ్ స్టేషన్లో సీసీ కెమెరాలు పెట్టడం జరుగుతుంది. పల్నాడులో ఇటీవల కాలంలో జరుగుతున్న కొన్ని శాంతి భద్రతల సమస్యల దృష్ట్యా రాబోయే ఎన్నికలు సజావుగా జరగాలి, స్వేచ్ఛాయుత వాతావరణంలో జరగాలి, ఎక్కడ బూత్లో డిస్టర్బెన్స్ అనేది లేకుండా ఎప్పటికప్పుడు నిఘా ఉంచడానికి అన్ని పోలింగ్ స్టేషన్లో కూడా సీసీ కెమెరాలు పెడుతున్నాం. దీనికి ఒక కంట్రోల్ రూమ్లో 20 మంది సిబ్బందిని పెట్టి ప్రతి ఒక్క మండలానికి ఒక్కొక్క టీము వాచ్ చేస్తూ ఉంటారు. ఎక్కడన్నా మనకి ఒక్క చోట ఏదైనా ఇబ్బంది జరిగితే రెస్పాండ్ అవ్వడానికి మనకి 4 రకాల లేయర్స్లో క్యూఆర్టీ క్విక్ రెస్పాన్స్ టీమ్స్ ఎస్ఐ గారి ఆధ్వర్యంలో కొన్ని, సిఐ గారి ఆధ్వర్యంలో కొన్ని, డిఎస్పి ఆధ్వర్యంలో కొన్ని టీములు నడుస్తాయి. సో అది ఎక్కడన్నా ఏదైనా ప్రాబ్లం ఉంటే వెంటనే ఆ స్ట్రైకింగ్ ఫోర్స్ టీమ్స్ వితిన్ 15 నిమిషాలు అక్కడ చేరుకుంటాయి. అండ్ కేంద్ర బలగాలు కూడా మనకి ఆల్రెడీ 5 కంపెనీలు వచ్చాయి, ఇంకొక 3 కంపెనీలు కర్ణాటక నుంచి గుజరాత్ నుంచి కూడా వస్తున్నాయి. సో ప్రతి ఒక్క సున్నితమైన పోలింగ్ స్టేషన్స్లో కూడా కనీసంలో కనీసం 6 ఆయుధాలతో కూడినటువంటి సిబ్బంది ఉంటారు, కేంద్ర బలగాలు ఉంటారు, మినిమం 6. అదే ఒక పోలింగ్ స్టేషన్ 3గానే ఉంటే ఒకే ఒక పాయింట్లో ఒక లొకేషన్లో 2 కానీ 3 కానీ పైన ఉంటాయి, 3 పైన ఉంటాయి, అట్లీస్ట్ 10 మంది ఉంటారు. సో ప్రతి చోట కూడా కేంద్ర బలగాలు మోహరించడం జరిగింది. వాళ్ళందరూ అవుట్ సైడర్స్, ఎక్కడ కూడా లైన్ కానీ ఏదన్నా కానీ వాళ్ళు ఏదన్నా అసహన భద్రత విషయంలో ఏమైనా ఉంటాయంటే రాజీ పడకుండా వాళ్ళని కఠినమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. దే విల్ హిట్ ఆన్ దేర్ ఫీట్ ఫస్ట్ ఇఫ్ దే డూ ఎనీథింగ్. అక్కడ ఎక్కడన్నా ఎవరన్నా ఇబ్బంది పెడితే వెంటనే చర్యలు తీసుకోవడం లేదు. అటి ఛార్జ్ కాదు, వాళ్ళని అక్కడ వెంటనే పక్కకి తప్పించడం లేదు, తీసుకెళ్ళి బయట పోలీసులు అబ్జర్వ్ చేస్తారు. అటి ఛార్జ్ అనేది కాదు అక్కడ, అంటే వీళ్ళు డిటర్ దెన్ అంటే భయపడతారు అంతేకాదు. అండ్ అబ్జర్వర్స్ కూడా అన్ని పోలింగ్ స్టేషన్స్లో ఉంటారు, సున్నితమైన పోలింగ్ స్టేషన్స్లో వాళ్ళు పర్యవేక్షిస్తారు అబ్జర్వర్ తరఫు నుంచి. అది సెంట్రల్ గవర్నమెంట్ ఆఫీషియల్ ఎవరైనా ఉంటారు, బ్యాంక్ కానీ ఎల్ఐసి కానీ. ఇప్పుడు మనకి ఒక బ్యారెట్ యూనిట్, ఒక బ్యారెట్ యూనిట్, ఒక 3 కంట్రోల్ యూనిట్లు, ఒక 11 వీవీప్యాట్లు, కొంచెం డిఫెక్ట్స్ వస్తే వాటి మార్చి కొత్త వాటిని మార్చాము. ఆ జాబితా కూడా పొలిటికల్ పార్టీకి మేము ఇప్పుడు ఇవ్వడం జరుగుతుంది, సైన్ చేసింది నేను ఇస్తాను. సో వీవీప్యాట్ అన్నీ రెడీ ఉన్నాయి. మెటీరియల్ కూడా ఏ పోలింగ్ స్టేషన్కి ఏ మెటీరియల్ ఇవ్వాలో కూడా మేము ఇప్పుడు అంతా కూడా పెడుతున్నాము. మరి ముఖ్యంగా పీఓ, ఏపీఓ,
ఇతర సిబ్బంది అదర్ పోలింగ్ ఆఫీసర్స్ అందరూ కూడా త్వరగా ఇక్కడికి రీచ్ అవ్వడానికి వీలుగా కొన్ని బస్సులు కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. నర్సరావుపేటలో అక్కడ నుంచి ఇక్కడ త్వరగా రప్పించడానికి కొన్ని ఎక్స్ట్రా బస్సెస్ కూడా పెడుతున్నాం, పెట్టి వాళ్ళని ఇక్కడ తీసుకురావడం జరుగుతుంది. స్పెషల్ మాచర్ల స్పెషల్ బస్సెస్ పెట్టి ఆ హెడ్ క్వార్టర్స్ నుంచి డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్ నుంచి ఇక్కడ తీసుకొచ్చుకున్నాం త్వరగా, లేదంటే వాళ్ళు లేట్గా వస్తే మళ్ళీ డ్యూటీ అది కోఆర్డినేట్ చేయడానికి మళ్ళీ నేను ఆ టైం నాకు కావద్దు. ఏదో హెడ్ క్వార్టర్స్లో నేను మెసేజ్ ఇచ్చేస్తాను, మెంబర్స్ని బైండ్ ఓవర్ చేస్తాం ఇప్పటివరకు. నియర్లీ 10,000 పైన ఒక 1 వీక్ బ్రాక్ అయితే 1067 దాకా బైండ్ అవుట్ చేశాం. అండ్ అందరూ మన ఎస్ఎస్టీ టీమ్స్, బిఎస్టీ టీమ్స్ అన్ని కూడా ఫీల్డ్లోనే ఎప్పటికప్పుడు ప్రతిరోజు కూడా బళ్ళు చెక్కింగ్ చేయడం కానీ, ఈ మధ్యకాలం మీకు కూడా చెప్పినట్టున్నాను 1680 లిక్టర్ బాటిల్స్ కూడా పట్టుకున్నాము అని మీ అందరికి మెసేజ్ వచ్చింది. ఈ బల్లారుకులు బోట్లు ఎవరు వేయడానికి మమ్మల్ని భయపడుతున్నాము అలాంటి వాళ్ళ కొన్ని గ్రామాలు ఉన్నాయి, అలాంటి గ్రామాల్లో ఉన్న ప్రజలు కూడా ఓటు హక్కు వినియోగించుకోవడానికి అన్ని ఏర్పాట్లు చేశాము. తర్వాత పోలింగ్ స్టేషన్ కాడ వైద్య బృందం అని ఉండదు, వైద్య ఒక పర్సన్ ఉంటారు అంతే, ఏఎన్ఎం ఆశ ఎక్కువ మంది ఉంటుంది. వారు ఒక ఓఆర్ఎస్ ప్యాకెట్లు ఖచ్చితంగా ఓఆర్ఎస్ ప్యాకెట్లు పెట్టుకొని కొంత ఏమైనా చిన్న చిన్న ఉంటాయి కదా మందులు అవి పెట్టుకొని ఉంటారు. పోలింగ్ స్టేషన్ ఒకరు కాదు, లొకేషన్ ఒకటి ఒకరు ఉంటారు. 135 లొకేషన్స్ ఉన్నాయి, 135 లొకేషన్స్ దగ్గర మెడికల్ అది మెడికల్ ఒకరు ఉంటారు, ఓఆర్ఎస్ కూడా పెట్టడం జరుగుతుంది. ప్రతి పోలింగ్ స్టేషన్ లో మనకి అసెంబ్లీ పార్లమెంట్ రెండు బ్యాలెట్ యూనిట్స్ ఉంటాయి కదా, సో ఈ రెండు యూనిట్స్ కి సంబంధించి మనకి ఓటర్ స్లిప్ ఇచ్చి అది వారు ఓటు రెండు ఓట్లు వేసిన తర్వాత బయటకు వస్తారు. అంటే మనకి సైమల్టేనియస్ సెలక్షన్ కాబట్టి కొంచెం ఎక్కువ ఇది రెండు ఓట్లు వేసేసారు బ్యాలెట్స్. సో మనకి ఏంటంటే ఉదయం 7 గంటల నుంచి సాయంకాలం 6 గంటల వరకు ఈ ఓటింగ్ ప్రక్రియ జరుగుతుంది. సో 6 గంటలకి ఎట్టి పరిస్థితుల్లో పోలింగ్ రోజు 6 గంటలకి మనము క్లోజ్ చేసేస్తాం. 6 గంటలకి ఎగ్జాక్ట్ 6 o'clock పోలింగ్ స్టేషన్ యొక్క గేట్ ఎంట్రన్స్ దగ్గర క్లోజ్ అయిపోతుంది 6 గంటలకు. ఆరు లోపల ఎవరైతే ఉన్నారో లైన్ లో వాళ్ళకి మనం స్లిప్స్ ఇచ్చి ఆ స్లిప్స్ లో ఉన్న వాళ్ళకి మాత్రమే ఓటు హక్కు కల్పించడం జరుగుతుంది. 6 గంటల లోపల ప్రొమిసెస్ లో వచ్చి లైన్ లో ఉన్నవాళ్ళు ఎంత టైం అయినా కూడా వాళ్ళకి ఓటు హక్కు వినియోగించుకునేందుకు ఉంటారు. బిఫోర్ ద క్లోజింగ్ టైమ్ ఆఫ్ ద పోల్ ముందు మనకి పోల్ క్లోజ్ చేయాలి. అంటే 6 అనుకుంటే మనం 5 గంటల వరకే ఇస్తున్నాం, ఎందుకంటే ఈ టీం ఏమైనా ర్యాలీలు ఇచ్చినా కూడా వాళ్ళు 5 అంటే మళ్ళీ 5 నుంచి వెంటనే 1 సెకండ్ లో నిశ్శబ్దం అయిపోతుంది. సో 6 గంటల నుంచి ఇంకా నిశ్శబ్దం ఉంటుంది. సో మేము పర్మిషన్ ఏమైనా ఇచ్చినా కూడా 5 వరకు ఇస్తున్నాం. సో 5 వరకు క్లోజ్, ఇంకా అక్కడ నుంచి ఇంకా నో సౌండ్, నో ప్రచారం, నథింగ్ డూయింగ్. ఓన్లీ ఎన్నికల నిర్వహణకు సంబంధించిన టీంలు, వెహికల్స్, బస్సులు రావడం, వాళ్ళకి మెటీరియల్ ఇవ్వడం, వాళ్ళ టీంలు ఎస్కార్ట్ ఇచ్చి పంపించడం అవన్నీ చేస్తాయి. ఇంచుమించుగా మనకి ఒక 60 రూట్లు దాకా వచ్చాయి. అంటే మేము ఇంకొన్ని బస్సులు పెంచుతున్నాం, ఎందుకంటే ఈ ఒకే బస్సులో ఎక్కువ మంది పోలింగ్ సిబ్బంది వెళ్తే కొంచెం ఇబ్బంది ఉంటుంది అని చెప్పి ఇంకొన్ని బస్సులు పెంచుతున్నాం. సో వాళ్ళు ప్రశాంతంగా వెళ్ళి ప్రశాంతంగా కంఫర్టబుల్గా వెళ్ళాలనేది మా ఉద్దేశం. సో బస్సెస్ సంఖ్య కూడా మేము పెంచుకున్నాం. సో 11 తారీఖు నుంచి క్యాంపెయిన్ క్లోజ్ అండి. అండ్ పర్మిషన్లు తీసుకుంటున్నారు మా దగ్గర, పర్మిషన్లు ఉన్నంత వరకు పోలీసులు కూడా మేము ఎప్పటికప్పుడు చెప్తున్నాం, ఎక్కడ చిన్న ఉల్లంఘన జరిగినా కూడా మన డీజీలు వాడినా ఏమంటారు ఇప్పుడు పెద్ద పెద్ద జెండాలు పెడుతున్నా వాటి అన్నిటి మీద కేసులు పెట్టాం. అంటే ఇప్పుడు వాళ్ళు ఓటర్లకి ఏ విధమైన విజ్ఞప్తి ఎలక్ట్రానిక్ మాధ్యమాలు ప్రచార మాధ్యమాల ద్వారా కూడా చేయకూడదు. ఏదైనా పర్మిషన్ తీసుకోవాలి, ఏదైనా వైలేషన్ ఉంటుంది ఎక్కడ వాళ్ళు
ఇంటింటికి వెళ్ళడం కానీ ఓటర్ని ప్రలోభాలు పెట్టడం కానీ చేయడానికి వీల్లేదు. మళ్ళీ వాళ్ళ ఇంట్లో అది వీ కెనాట్ సే వాళ్ళ ఇంట్లో ఏం చేసుకోవచ్చు అని, బట్ బయటకు ఏదో వచ్చి ప్రచారం చేయాలి. ఈ సోషల్ మీడియా వాడతారు కదా సార్, అది ఐ కెనాట్ కామెంట్ అని సోషల్ మీడియాలో మేము కంట్రోల్ చేయలేము కదా. ఇప్పుడు సెల్ఫ్ వీడియో తీసి పెట్టేసుకుంటే హౌ కెన్ ఐ స్టాప్. సో వీ హావ్ నో నథింగ్, ఇట్స్ అ సైలెన్స్ పీరియడ్. Nothing outside, we cannot do any publicity. గంటలకు మొదలవుతుంది, సాయంకాలం 6 గంటలతో ముగిస్తుంది.